హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టీవీ ట్రావెల్ ఎక్స్పీ నా పేరు ఆదిత్య ఫ్రెండ్స్ నేను ఈ వీడియో మొదలుపెట్టే ముందు మీకు ఒక చిన్న విన్నపం చేయాలనుకుంటున్నాను నేను శివాటెక్ ఇన్ఫో టీవీ కలిసి ఒక యూ ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒక డెవలప్ చేయడం జరిగింది ఎవరైతే ఛార్జింగ్ కోసం వెళ్తూ ఉంటారో అంటే ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడుతూ ఉంటారో వాళ్ళకి రిమోట్ ప్లేసెస్లో అంటే వేరే వేరే ప్లేస్లో ఛార్జింగ్ కోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ చేయడం జరిగింది సపోజ్ నేనే ఉన్నాను తిరుపు తితున్నాను అనుకోండి నాకు ఛార్జింగ్ పాయింట్స్ వెతుక్కోవడం కంటే మన సబ్స్క్రైబర్ అక్కడ దగ్గరలో ఉంటే ఛార్జింగ్ నాకు కొంచెం హెల్ప్ అవుతుంది సో ఇటువంటి సాయం కోసం అయితే ఒక టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ చేయడం జరిగింది దాని పేరు ప్లగ్స్ సాకెట్ అనమాట కింద లింక్ అయితే ఉంటుందో ఆ లింక్లో జాయిన్ అవ్వండి మీ సపోర్ట్ మాకు అందివ్వండి ఎవరికైనా ఉపయోగపడుతుంది మీకు కావాలంటే మనీ తీసుకోండి కానీ ఛార్జింగ్ దొరుకుతుందన్న ఒక ధైర్యం కనుక ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అనేవి ఇంకా పెరిగేందుకు అవకాశం అయితే ఉందన్నమాట సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి తెలియదాం సో వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోకండి సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను నేనైతే ఓలా టెస్ట్ రైడ్ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు పాజిటివ్స్ చెప్పాను నెగిటివ్స్ కూడా చెప్పాను అనమాట కానీ ఎక్కువ మందికి అందరికీ నెగిటివ్సే భారీ చదువుతూ ఉంటాయి కదా సో కొంతమంది నా కామెంట్ అయితే పెట్టారు నువ్వైతే ఏతర్ వాడుతున్నావు కాబట్టి ఏతర్లో ఉన్న ప్లస్ పాయింట్స్ అని నీకు కనిపిస్తాయి ఏ ఓలలో నెగిటివ్ పాయింట్స్ నీకు అని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది అండ్ కొంతమంది కూడా నువ్వు ఏతర్కి ప్రమోటర్ వా అని చెప్పి అయితే అడిగారు ఒకటైతే నేను కన్ఫర్మ్ చేస్తున్నానండి నేను నా ఏతర్ని మొత్తం ఒక లక్ష యాభై ఆరు వేల నాలుగు వందల పదిహేను రూపాయలకి నేను కట్టి నేను తీసుకున్నాను ఎక్కడ నాకు రూపాయి డిస్కౌంట్ కూడా అవ్వలేదు ఆర్ నాకు ఎక్కడ ఏతర్ కానీ ప్రమోషన్ కోసం ఒక్క రూపాయి కూడా ఎక్కడ పే చేయలేదు సో ఇదైతే నేను కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాను పాజిటివ్స్ పాజిటివ్లో చెప్తాను అండ్ నెగిటివ్స్ నెగిటివ్లో చెప్తాను నెగిటివ్స్ చెప్పొద్దు మాకు మాకు నెగిటివ్స్ చెప్పొద్దు ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే చెప్పండి అనుకుంటే కనుక ఇప్పుడే ఛానల్ నుంచి అయితే మాత్రం వెళ్ళిపోండి నాకు ఏదైనా సరే ఫిల్టర్ లేకుండా మాట్లాడడం అలవాటు పాజిటివ్స్ పాజిటివ్ గానీ చెప్తాను నెగిటివ్ నెగిటివ్ అని చెప్తాను ఎందుకంటే కస్టమర్ కొనేవాడు తమ డబ్బులు అయితే లాస్ అవ్వకూడదు అని చెప్పి నేనైతే ఇన్ఫర్మేషన్ చెప్తాను అండ్ ఇంకోటి నేను చెప్పే నెగిటివ్ పాయింట్స్ కూడా పవర్ డ్రిఫ్ట్ కానీ కార్ ఇండియా కానీ ఆర్ మోటార్ ఆక్టైన్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద హిందీ యూట్యూబ్ ఛానల్స్లో కూడా సేమ్ ఇదే పాయింట్ చెప్పడం జరిగింది నేను వాళ్ళని చూసి చెప్పాను అనుకుంటే లేదు నేను చెప్పాకే వాళ్ళు అయితే వీడియో పెట్టారు కాబట్టి నాకు అనిపించింది అయితే నేను చెప్పాను ఒక వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు మనకి దాంట్లో నెగిటివ్స్ అండ్ పాజిటివ్స్ ఖచ్చితంగా అనమాట అండ్ ఇంకోటి నేను టెస్ట్ డ్రైవ్ చేయలేదు అంటున్నారు టెస్ట్ డ్రైవ్ చేశాను నేను ఫస్ట్ అయితే కొంత దూరం నేను వెనకాల కూర్చున్నాను సస్పెన్షన్ తెలియడం కోసం అండ్ ఎప్పుడైతే నేను స్క్రీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో వచ్చిందో దాని తర్వాత నేనైతే నేనే డ్రైవ్ చేశాను అక్కడ మీ నా చేతులు కూడా కనిపించవచ్చు ఈ దెబ్బ కూడా మీకు కనిపించవచ్చు సో ఇప్పుడు టాపిక్లోకి వస్తే ఓలాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి ఓలా ఎక్కడెక్కడ తమ పాజిటివ్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఇటువంటి పార్ట్ అయితే మాత్రం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఒకటి ఓలా టెస్ట్ రైడ్స్ ఎలా పెట్టింది ఇది ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఓలా ఫోర్ సిటీస్లో అయితే టెస్ట్ డ్రైవ్స్కి అయితే పెట్టడం జరిగింది బెంగళూరు అహ్మదాబాద్ కోల్కతా అండ్ ఢిల్లీ అనమాట ఈ ఫోర్ సిటీస్లో తమ వెహికల్స్ని టెస్ట్ డ్రైవ్ కోసం పెట్టింది బెంగళూరు నేను నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను బెంగళూరులో వీ వర్క్ ప్రెస్టేజ్ క్యూబ్ అని చెప్పి ఒక కోవర్కింగ్ స్పేస్ ఉందనమాట అంటే ఒక ఆఫీస్ లాంటిది వాళ్ళు రెంట్స్కి ఇస్తూ ఉంటారు అక్కడ వీళ్ళు కోవర్కింగ్ స్పేస్ అయితే తీసుకున్నారు అక్కడ ట్వంటీ ఫైవ్ వెహికల్స్ దాకా వాళ్ళు పెట్టడం జరిగింది ఎవరైతే టెస్ట్ డైవ్కి వస్తున్నారో వాళ్ళకైతే ఫస్ట్ లోపల బ్రీఫింగ్ అయితే ఇస్తున్నారనమాట బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కింద సెల్లార్ నుంచి వెహికల్స్ అయితే పైకి తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన తర్వాత ఒక ఫైవ్ టెన్ వెహికల్స్ దాకా అక్కడ ఉన్నాయి రిమైనింగ్ వెహికల్స్ కింద ఛార్జింగ్ అవుతున్నాయి వీళ్ళు కేవలం వన్ కిలోమీటర్ మాత్రమే ఆ టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారు అది కూడా ఓన్లీ ఎటువంటి బంప్స్ లేని రోడ్ అనమాట అంటే ఎటువంటి బమ్స్ లేని రోడ్డు వాళ్ళైతే ఒక మ్యాప్ చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ యూటర్న్ ఉంటుంది ఆ యూటర్న్ తీసుకోండి వెనకాల మళ్ళీ సిగ్నల్ ఉంటుంది సిగ్నల్ నుంచి రమ్మంటున్నారు అక్కడ వాళ్ళు ఇచ్చే టెస్ట్ డ్రైవ్ కూడా కేవలం కిలోమీటర్ మాత్రమే అంటే ఎవరన్నా చేయాలనుకుంటే కనుక ఇప్పుడు నేను చేసినట్టుగా గతుగలు రోడ్లోకి వెళ్ళి అయితే మేత నేను టెస్ట్ డ్రైవ్ అయితే చేశానమాట సో ఇక్కడ దాకా ఒక పాయింట్ ఇండియా లాంటి సిటీలు సారీ ఇండియా లాంటి కంట్రీలో వాళ్ళు కేవలం హండ్రెడ్ వెహికల్స్ మాత్రమే పెట్టడం జరిగింది ఫోర్ సిటీస్లో ఈ ఫోర్ సిటీస్లో టెస్ట్ డ్రైవ్ కనుక అయిపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ ఇంకొక ఫోర్ సిటీస్ని ఎంచుకుంటారు అలాగా వాళ్ళు ఈ హండ్రెడ్ వెహికల్స్నే వాళ్ళు టెస్ట్ డ్రైవ్ కోసం పెడుతున్నారు నేను అనుకునేది ఏంటంటే ఎప్పుడైతే మీరు ఒక పన్నెండు వందల యాభై కోట్లు ఆరు పదమూడు వందల కోట్లు మీరు బిజినెస్ చేసినప్పుడు కనీసం ఒక యాభై కోట్లు విలువ చేసే టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ అనేవి మీరు కనుక ప్రొవైడ్ చేయగలిగితే కస్టమర్ ఒక డిసిషన్ తీసినందుకైతే మాత్రం ఇది ఉపయోగపడుతుంది అండ్ ఈ హండ్రెడ్ వెహికల్స్ కాకుండా ఇంకా వేరే సిటీస్లో కూడా టైర్ వన్ సిటీస్ మాత్రమే కాదు మీకు పేమెంట్ చేసింది టైర్ టూ సిటీస్ కూడా మీకు పేమెంట్ చేశారు అంటే టైర్ టూ సిటీస్ అంటే విజయవాడ ఆర్ తిరుపతి ఇటువంటి సిటీస్ కూడా మీకు పేమెంట్ అయితే చేశారు మీరు ఎంతసేపు మెట్రో సిటీస్లో మాత్రమే ఓలా టెస్ట్ డ్రైవ్స్ అనేవి పెట్టడం జరుగుతోంది నాకు తెలిసి నెక్స్ట్ ఫోర్ సిటీస్లో కూడా నేను అనుకోవడం మళ్ళీ సౌత్లో సిటీ చేస్తారు సౌత్లో కూడా చెన్నై అవ్వచ్చు హైదరాబాద్ అవ్వచ్చు ముంబై అవ్వచ్చు ఆర్ పూణే అవ్వచ్చు ఇటువంటి సిటీస్లో వాళ్ళు మళ్ళీ పెడతారు నేనేంటంటే టెస్ట్ డ్రైవ్ కోసం వెహికల్స్ మీరు పెంచుకోండి కస్టమర్ని ఎక్స్పీరియన్స్ అవ్వనివ్వండి ఇప్పుడు మీడియా నుంచి మీకు విపరీతమైన ప్రెషర్ అయితే వచ్చిందన్నమాట మీరు ఇప్పటిదాకా మనీ తీసుకున్నారు టెస్ట్ డ్రైవ్ కోసం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నప్పుడు ఓలా హడావిడిగా ఒక వంద వెహికల్స్ అయితే రెడీ చేయడం జరిగింది ఈ టెస్ట్ డ్రైవ్ వెహికల్స్ అనేవి ఇంకా పెంచితే కనుక జనాల్లో ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్ అవుతుంది అండ్ ఇంకోటి ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అండ్ స్పేర్ పార్ట్స్ అనమాట ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ ముందే చెప్పింది మే మాకు ఎటువంటి డీలర్షిప్స్ అనేవి ఉండవు ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ద్వారా మీరైతే ఆ వెహికల్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మొత్తం అంతా ఆన్లైన్ జరుగుతుందని చెప్పి ఒక టెస్ట్ల మోడల్ చెప్పడం జరిగింది ఫైన్ ఇక్కడ దాకా పర్లేదు కానీ సర్వీస్ సెంటర్ మాత్రం మీకు కంటికి కనిపించాలి సర్వీస్ సెంటర్ మీకు కనిపిస్తే మీకు అక్కడ సర్వీస్ ర్యాంప్ కనిపించాలి స్పేర్ పార్ట్స్ కనిపించాలి ఇప్పుడు నా వెహికలే ఉందండి నా వెహికల్ డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయినప్పుడు నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళాను అక్కడ నా వెహికల్ని వాళ్ళు రిపేర్ చేయడం కనిపిస్తోంది ఇంటికి వచ్చి మీకు సర్వీస్ చేస్తామన్న మాట అయితే మాత్రం అబద్ధం అనమాట ఎందుకంటే ఇంటికి వచ్చి వాళ్ళు ఏం చేయగలరు ఒక సాఫ్ట్వేర్ ఇష్యూ అయితే మాత్రం వాళ్ళు దాన్ని ఫిక్స్ చేయగలరు ఒకవేళ ఇంకా మేజర్ ప్రాబ్లం అయితే వాళ్ళు ఏం చేయగలరు వాళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ తీసుకెళ్ళి సర్వీస్ సెంటర్లో పెడతారు అది ఎక్కడుంటుందని మనకు తెలియదు అనమాట సో ఇదే పాయింట్ నేను అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ని అడిగినప్పుడు ఓలా ఒక ఎగ్ ఎగ్జిక్యూటివ్ అడిగినప్పుడు సపోజ్ మీరు ఆన్లైన్లో ఒక చపాతి ఆర్డర్ చేస్తే అది మీకు ఎక్కడి నుంచి వచ్చిందనే దానవసరం మీకు కావాల్సిన చపాతి మేము ఎక్కడ చేస్తే మీకేంటి అన్నారు కానీ ఇప్పుడు నేను ఎల్బీ నగర్లో ఉన్నప్పుడు వాళ్ళు మియాపూర్ నుంచి చపాతీ తీసుకొస్తే నాకు అది ఎంత టైం పడుతుంది చపాతి ఎలా పాడైపోతుంది సో ఇక్కడ టాపిక్ ఏంటంటే మనకి దగ్గరలో సర్వీస్ సెంటర్స్ ఓలా ఎక్కడ అరేంజ్ చేస్తుంది ఇది ఒక మెయిన్ టాపిక్ అనమాట వెహికల్ మీరు చూడండి ఎక్స్పీరియన్స్ అవ్వండి సర్వీస్ సెంటర్స్ మీరు దగ్గర దగ్గరికి వెళ్ళి మీరు ఫీల్ అవ్వండి తర్వాత వెహికల్ కొనుక్కోండి గాల్లో కట్టే బిల్డింగ్స్ని అయితే మాత్రం మీరు నమ్మకండి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇన్ఈక్వాలిటీ ఇన్ డెలివరీస్ అనమాట అంటే ఇన్ఈక్వాలిటీ ఇన్ డెలివరీస్ కనుక చూసుకుంటే ఓలా ఎప్పుడైతే పేమెంట్ విండో ఓపెన్ చేసినప్పుడు రాజమండ్రిలో వాడు కట్టాడు తాడేపల్లిగూడెం వాడు కట్టాడు భీమవరం ఇలాగా పెంటపాడులో ఉన్నవాడు కూడా కట్టాడు అనమాట అంటే పెంటపాడు పిప్పర ఎండగండి ఇలా వేరే వేరే ప్లేస్లో ఉన్నవాళ్ళు కూడా డబ్బులు అయితే కట్టారు ప్రతి రిమోట్ ప్లేసెస్లో కూడా వాళ్ళ పది లక్షల వెహికల్స్ తయారు చేసే క్యాబిలిటీ ఉన్న కంపెనీ కాబట్టి వీళ్ళు వెహికల్స్ని డెలివరీ చేయగలరని చెప్పి ఎవరైనా సరే ముందు పాతికి వేలు అమౌంట్ అయితే కట్టారు కానీ పెంటపాడులో ఉన్నాడు పాతికి పాతికి వేలు కట్టాడు బెంగళూరులో ఉన్నవాడు పదికి వేలు కట్టాడు బెంగళూరులో ఉన్నవాడికి వెహికల్ని ముందుగా ఎక్స్పీరియన్స్ అయ్యేందుకు అవకాశం అయితే వచ్చింది సో అతను టెస్ట్ డ్రైవ్ మనీ పే చేసిన తర్వాత ఫైనల్ పేమెంట్ విండో అతనికి ఓపెన్ అవుతుంది అతనికి వెహికల్ ముందే డెలివరీ అవుతుంది ఇప్పుడు కేవలం ఏవైతే టైర్ వన్ సిటీస్ ఆర్ మెట్రో సిటీస్లో మాత్రమే ప్రెజెంట్ డెలివరీ అయ్యేందుకు అవకాశం ఉంది వేరే రిమైనింగ్ వాడు వేరే వేరే ఊల్డ్ వాడు తీసుకోవాలనుకుంటే అతను టెస్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా అతను వెహికల్ అయితే తీసుకోవచ్చు కానీ నేనేమంటానంటే టె వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేయండి నచ్చితేనే తీసుకోండి రేపు పొద్దున కట్టిన తర్వాత అయ్యో రామా అనుకుంటే అక్కడ ఉపయోగం ఏమి ఉండదు సో మీకు వేరే సిటీస్లో డెలివరీ చేసే క్యాబిలిటీ ప్రెజెంట్ మీరు లేనప్పుడు అక్కడ మీరు పాతిక వేలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండకూడదు ఎందుకంటే ఎలాగైతే చేతక్ ఫస్ట్ మనం బెంగళూరులో సేల్ చేసింది పూణే సేల్ చేసింది ముంబై కానీ ఇటువంటి తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో సేల్ చేసింది అలాగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళ క్యాపబిలిటీ ప్రకారం వాళ్ళు జనాల నుంచి అడ్వాన్స్ తీసుకుంటున్నారు వాళ్ళు పేమెంట్స్ అయితే చేస్తున్నారు అండ్ వాళ్ళ డెలివరీస్ అయితే చేస్తున్నారు సో ఓలా కూడా అందరి దగ్గర డబ్బులు తీసుకునే బదులు ఎక్కడైతే వాళ్ళు దాన్ని డెలివరీ చేసే క్యాపిలిటీ ఉందో వాళ్ళ దగ్గర మనీ తీసుకుంటే బాగుండేదని చెప్పి నా ఒపీనియన్ అనమాట ఎందుకంటే పాతిక వేలు తీసుకోవడం ఒక కస్టమర్ దగ్గర అది పెద్ద చిన్న విషయం కాకపోవచ్చు కానీ లక్ష మంది దగ్గర పాతిక వేలు తీసుకుంటే అది ఎంత మనీ అవుతోంది ఇక్కడ ఓలా ఏం చేస్తుందంటే కస్టమర్ దగ్గర నుంచి మనీ తీసుకుని తమ కంపెనీని ఎక్స్పాండ్ చేసుకుంటూ తమ కంపెనీ సేల్స్ అండ్ కంపెనీకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ మొత్తం కస్టమరే వరిస్తున్నాడు ఈ విషయం కస్టమర్కి అర్థం కావట్లేదు మనం చెప్పామనుకోండి ఆ నీకేం తెలుసు బొక్క అని చెప్పి ఇటువంటి మాటలైతే మాట్లాడుతున్నా సో ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోండి మీ కంపెనీ మీ మనీతో ఓలా బిజినెస్ అయితే మాత్రం చేస్తోంది ఒకటి ఫైనల్ పేమెంట్ విండో అయితే మాత్రం ఫైనల్ పేమెంట్ అయితే అప్పుడే పేమెంట్ చేయకండి వెహికల్ మీరు టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి ఇప్పుడు ఓలా టెస్ట్ డ్రైవ్ కోసం పెట్టిన వెహికల్స్ ప్రోటోటైప్ మాత్రమే ఇది ఫైనల్ డెలివరీ వర్షన్ అయితే కాదు ప్రోటోటైప్స్కి డెలివరీ వర్షన్కి తేడా ఏంటంటే ప్రోటోటైప్లో మీకు కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి ఫైనల్ డెలివరీ ఫైనల్ ఏవైతే ప్రొడక్షన్ వర్షన్ ఉంటుందో ఫైనల్ ప్రొడక్షన్ వర్షన్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఎందుకంటే ఓలా తమ సాఫ్ట్వేర్ని బేటా వర్షన్ ఉంటుంది అంటే వాళ్ళు చెప్పినట్టుగా మన ఫోన్ని మనం దాంతో లింక్ చేసుకోవచ్చు మన పాటలు అయితే వినొచ్చు ఇటువంటివి అయితే ఓలా చెప్పడం జరుగుతుంది కానీ అటువంటి సాఫ్ట్వేర్ అయితే ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదు ఇంకా బేటా వర్షన్లోనే ఉంది టైర్ టీపీఎంఎస్ కానీ ఆర్ మనకి ఇంకా హిల్ హోల్డ్ అసిస్ట్ కానీ ఇటువంటివన్నీ ఓలా ఎక్కడ ఇంకా 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 పూర్తిగా అవ్వలేదు ఓలా చేసేందుకు అవకాశం ఉంది కానీ ఇప్పుడైతే మాత్రం పూర్తిగా రెడీ అవ్వలేదు ప్రజెంట్ అది సగ సగం ఉడికిన బంగాళదుంప మాత్రమే ఇంకా ఉడకడానికి టైం అయితే ఉంది సో నాకు తెలిసి ఇప్పుడు డెలివరీ డెలివరీ వర్షన్ కొంతమంది నాకు చెప్తున్నారు నాకైతే నవంబర్ థర్టీ చెప్తున్నారు డెలివరీ ఆర్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ అని చెప్తున్నారు అప్పుడు నాకు డెలివరీ అయిపోతుంది అనుకుంటున్నారు కానీ ఒకటండి మీకైతే ఇప్పట్లో డెలివరీస్ అయితే అవ్వవు ఒకవేళ డెలివరీ అయినా కూడా అక్కడ మీకు వచ్చేది సగం ముడిగిన బంగాళదంకు మాత్రమే ఎందుకంటే ఇంకా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి అంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట అక్కడ మెయిన్ నాకు ప్రాబ్లం ఏం కనిపించిందంటే ఓవర్ హీటింగ్ హీటింగ్ అనేది ఒక మెయిన్ ప్రాబ్లం ఒక బజాజ్ కేటీఎం ఉందనుకోండి కేటీఎం ఆ కేటీఎంలో ఏదైతే టూ ఫిఫ్టీ కానీ టూ హండ్రెడ్ కానీ ఎందుకంటే ఇవి ఆ వెహికల్తో క్యాప్ అంటే ఇది మనకి ఆ వెహికల్తో పోటీ పడే క్యాపబిలిటీ ఉన్న వెహికల్ అనమాట ఇది ఓలా ఇక్కడ వాళ్ళు అంత స్పీడ్లో వెళ్తున్న వెహికల్కి కూలింగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉండాలి మనం పబ్జీ ఆడుతున్నాం అనుకోండి మన ఫోన్ ఎవెన్చువల్లీ హీట్ అయితే అవుతుంది అప్పుడే అక్కడ మనకి కూలింగ్ అయ్యేందుకు లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ అనేవి మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్లో అయితే ఖచ్చితంగా ఉంటూ వస్తున్నాయి ఈ మధ్యన కానీ ఈ ఓలాలో అటువంటి కూలింగ్ సిస్టమ్ అనేది లేకపోవడం వల్ల టెన్ మినిట్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు వెంటనే వెహికల్ స్లో అయిపోతుంది తర్వాత వెహికల్ స్లో వెహికల్ కూల్ అయిన తర్వాత మళ్ళీ హైపర్ మోడ్లో అయితే వెళ్తుంది ఇక్కడ కూలింగ్ సిస్టమ్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉండాలి వాళ్ళు ఎన్ని అప్డేట్స్ తెచ్చినా సరే ఈ కూలింగ్ సిస్టమ్ని వాళ్ళు చూసలేదు కదా ఎందుకంటే ఇది హార్డ్వేర్ అక్కడ మనకి ఫ్యాన్స్ అవన్నీ కావాలి ఇవి హార్డ్వేర్ అనమాట అక్కడ కూలింగ్ సిస్టమ్ కావాలంటే ఓలా ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అంత ఓవర్ హీట్ ఉన్న వెహికల్ కనుక మీరు కొంటే రేపొద్దున బ్యాటరీ అండ్ మోటార్ ఇబ్బంది పడేందుకు అవకాశం అయితే ఉంది ఫస్ట్ బ్యాచ్లో ఆ కూలింగ్ సిస్టమ్ అనేది లేకపోవచ్చు కానీ సెకండ్ బ్యాచ్ ఆర్ థర్డ్ బ్యాచ్లో ఓలా ఖచ్చితంగా దీని అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆర్ దాన్ని మార్చేందుకు అవకాశం అయితే ఉంది ఇక్కడ ఫస్ట్ వ్యాచ్ కొన్నవాడు ఒక అయితే కొంచెం ఇబ్బంది పడేందుకు అవకాశం అయితే ఉందన్నమాట ఇది నేను చెప్పింది కాదు పవర్ డ్రిఫ్ట్లో వాళ్ళు పెట్టిన వీడియోలో కూడా ఉంది ఆ వీడియో కిందనే లింక్ నేను కింద ఇస్తాను చూడండి వాళ్ళు డ్రైవ్ చేస్తున్నప్పుడు వెహికల్ ఆటోమేటిక్గా స్లో అయిపోయింది అనమాట ఇప్పుడు అక్కడ మనకి చిరుతు ఉందనుకోండి చిరుతపులి ఒక ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ వెంటనే పరిగెత్తగలదు మళ్ళీ ఆగిపోతుంది అక్కడ మనకి చిరుతపులి కావాలా గుర్రం కావాలా గుర్రం అంటే ఎంత దూర పరిగెడుతుంది కానీ కొంత దూరం పరిగెట్టి ఆగిపోతుంది ఇక్కడ దేని అవసరం దానికి ఉందన్నమాట కానీ వెహికల్స్కి వచ్చేసరికి అయితే ఒక టెన్ మినిట్స్ మనము నైంటీ కిలోమీటర్స్ స్పీడ్లో ట్రావెల్ చేసి మళ్ళీ మనం ఒక పది నిమిషాలు ఒక టెన్ ట్వంటీ కిలోమీటర్స్ స్పీడ్లో ట్రావెల్ చేస్తే ఇదైతే మాత్రం నాకు ఇక్కడ మంచిది అనిపించట్లేదు కాబట్టి కొన్ని రోజులు ఆగండి వెహికల్ డెలివరీ వర్షం దాకా వచ్చిన తర్వాత ఫస్ట్ దాంట్లో ఫస్ట్ బ్యాచ్లో దాని దాంట్లో నైటివ్ మాత్రం మొత్తం కనిపిస్తాయి తర్వాత సెకండ్ బ్యాచ్లో దాని వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు ఖచ్చితంగా రెక్టిఫై చేసుకోవాలని చెప్పి అయితే మాత్రం నేను అంటే ఎందుకంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే మాత్రం ఖచ్చితంగా రెక్టిఫై అయితే మాత్రం చేసుకుంటారు అండ్ ఇంకోటి ఫైనాన్స్ అనమాట ఓలా ఫస్ట్ ఏం చెప్పింది ఓలా ఫైనాన్స్ ఏవైతే కొన్ని కొన్ని కంపెనీస్ ఉన్నాయో కొన్ని కొన్ని బ్యాంక్స్ ఉన్నాయో బ్యాంక్స్తో మేము టైఅప్ అవుతున్నాము ఫైనాన్స్ అయితే వస్తుందని చెప్పి కంపెనీ అయితే చెప్పడం జరిగింది కానీ ప్రెజెంట్ ఓలా ఏమంటుంది ఎవరైతే టోటల్ పేమెంట్ చేశారో వాళ్ళకే వెహికల్ డెలివరీ అవుతుంది ఫైనాన్స్ అయితే కొన్ని రోజులు వెయిట్ చేయాలని చెప్తుంది ఇది ఎందుకు వెయిట్ చేయాలంటే జనరల్గా హైపోథెటికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే అంటే మనం బ్యాంక్స్తో మనం అవుతూ ఉంటాం కదా ఫస్ట్ వాళ్ళు మనకి ఒక లాగిన్ అనేది ఓపెన్ చేస్తారు లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక నెల రోజులు టైం స్పాన్ అయితే ఉంటుంది ఈ నెల రోజులు టైం స్పాన్లో మనం అయితే వెహికల్ని తీసుకోవాలి అక్కడ వాళ్ళు వాళ్ళ ఇంజన్ నెంబర్ మోటార్ నెంబర్ తీసుకుంటారు దాని ప్రకారం వాళ్ళ వాళ్ళ వెబ్సైట్స్లో వాళ్ళు దాన్ని పెట్టుకుని అప్పుడు అయితే వాళ్ళ వాళ్ళు మనకి లోన్ ఇస్తారు ఇక్కడ మనకి ఫైనాన్స్ పాలసీ కనుక ఓపెన్ అయినప్పుడు ఫైనాన్స్లో మన లాగిన్ ఐడి ఓపెన్ అయినప్పుడు నెల రోజుల్లో ఖచ్చితంగా డెలివరీ అవ్వాలి కానీ వాళ్ళు చెప్పిన డేట్కి డెలివరీ చేసే క్యాబెట్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే లేదు ఓలా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియదు అనమాట కాబట్టి ఫైనాన్స్ ప్రాసెస్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే జరగదు చాలా టైం అయితే పడుతుంది ఎవరైతే పూర్తిగా మనీ పే చేసి సగం ఉడికిన బంగాళదుంప కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఓలా కొనుక్కోవచ్చు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పాజిటివ్స్ పాజిటివ్గా చెప్తాను నెగిటివ్ నెగిటివ్గా చెప్తాను ఒకవేళ నెగిటివ్స్ నచ్చిన వాళ్ళు ఛానల్ అయితే ఇప్పుడే సబ్ అన్సబ్స్క్రైబ్ అయిపోండి నాకు నేను చెప్పిన పాయింట్స్ కనుక మీరు చెప్పిన తప్పనుకుంటే కింద వాటిని కామెంట్ అయితే చేయండి అన్నమాట సో అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న ఓలా గురించి పచ్చి నిజాలు అయితే వీడియో కనుక నచ్చినట్లయితే మాత్రం దయచేసి మన ఈవీ ట్రావెల్ ఎక్స్పీ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి ఇట్స్ ఆదిత్య సైనింగ్ ఆఫ్ బై బాయ్